शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम जाय सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महर्निशम अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे Uh-huh.
మాజీ భారత రాష్ట్రపతి దేవ్ సింగ్ గారు, ప్రస్తుత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు, మాజీ గవర్నర్ రామ్లాల్ గారు ఆవిష్కరించారు. వారి ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా స్వామివారి ఆశీస్సులతో ఈనాటి ఈ గర్గ సంహిత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ కావ్యాన్ని ఇప్పుడు రాజేశ్వరి గారు వారికి అంకితం ఇస్తున్నారు. ఇప్పుడు సుందర స్వామివారి అనుగ్రహంతో ఇది పూర్తయింది. దాన్ని స్వామివారికే సమర్పించాలనని నా సంకల్పాన్ని స్వామివారు అంగీకరించి దీన్ని ఆనందం ఎట్లా తెలపాల, ఆ ఆనందం మాటలు కూడా రావడం లేదు నాకు. ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి వచ్చేస్తుంది. అందువల్ల స్వామివారు నన్ను క్షమించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంత ఆనందంగా ఉంది నాకు, ఆ ఆనందం అసలు నాకు మాటలే రావడం లేదు. చెప్పాలనుకుంటుంది పోయి ఇంకొకటి చెప్పేస్తున్నాను.
చూచామా గ్రంథం తెరిచామా మీ పాదాలు పట్టుకున్నామా మీరు చెప్పి అన్నామా అనే ప్రశ్న లేదు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు ఎరకనే లేదు. అనుగ్రహం కావాలి అని అనుకున్నాము. తమ అనుగ్రహం భగవంతుడు లభింప చేశాడు. అనుగ్రహంతో 4 అక్షరాలు కూడా నడచినవి. ఇది నేను నడిపించినట్ట? ఏకలవ్యుడు తానే నేర్చుకున్నాననుకున్నాడా? తానే నేర్చుకున్నానంటే వచ్చేదా అసలు విద్య? గురువుగారు ఏమి చెప్పకపోయినా మాట్లాడకపోయినా చూపెట్టకపోయినా ఆయనను అక్కడ కూర్చోబెట్టుకున్నారు. ఆ మూర్తిని హృదయం నిండా కూడా సజీవంగా పునకచలాడుతూ ఉంటే దర్శించగలుగుతూ ఉన్నారు. దానితో సమస్త అస్త్ర విద్యలలోని రహస్య
ఎదుట ఉంటూ పాదాభివందనం చేస్తూ ఆయన చెప్పిన మాటలు అంటూ వింటూ ధనుస్సు బాణాలు పట్టుకొని ఉండి అర్జునాదుల కంటే కూడా మహానుభావుడు ఏకలవ్యుడు బ్రహ్మాండమైనటువంటి విద్యా సంపత్తిని సంపాదించుకోగలిగాడు. అంటే గురువుల వారి యొక్క అనుగ్రహ అతిశయం చేత వచ్చేటువంటి విద్య సాన్నిధ్యంలో నిరంతరము ఉన్నందువలన కూడా రాకపోవచ్చు అని నాకు నిరూపించిన మహానుభావుడు. అలాగా స్వామి యొక్క అనుగ్రహమే అనుకుని అయ్యా మహానుభావ ఆచార్య దేవ అని ఎంతో అనుకుని మనం ఏదో ఒక అర్థం ప్రారంభించినామని అంటే ఆయన ద్వారా నడిపిస్తారు. అందువల్ల ఏదయ్యా భగవంతుడు భగవంతుడు గొప్పన గురువు గారు గొప్పన అంటే భగవంతుడికి కూడా ఒక గురువు గారు ఉన్నారు గాంధీ అని పాపం శ్రీకృష్ణ భగవానుడికి గర్గ ఆచార్యులు శ్రీకృష్ణ భగవానుడికి జాతకర్మ నామకరణాలు నిర్వహించినటువంటి మహానుభావుడు యదూనామ ఆచార్య చెబుతారు ఆయన. యాదవ వంశీయులు అందరికీ కూడాను నేను ఆచార్యుణ్ణి అబ్బాయి నందుడు నీవేమో చేయమంటున్నావు నేను ఇతనికి జాతకర్మ నామకరణాలు సంస్కారములు చేస్తే ఈయన కూడా యదువంశీయుడే వసుదేవుడి కొడుకే అని కృష్ణుడు మరీ నమ్ముతాడు ఏం చేస్తాడో మీ కుర్రవాళ్ళను అందువల్ల రహస్యంగా చేస్తానయ్యా పబ్లిక్లో అందరికీ పెట్టి జాతకర్మ నామకరణాలు మహోత్సవం జరుగుతోంది గర్గాచార్యుల వారు చేస్తున్నారని చెప్పొద్దు అంటాడు పాపం గర్గాచార్యులు. పరమాత్మ ఎందు ఎంత ప్రేమ చేతనో ఉండబట్టలేక మధురా నగరంలో స్వామి ఆవిర్భవించినారనే విషయం అర్ధరాత్రి పూట తెలిసి ఎప్పుడు దర్శించుకుంటాను ఎప్పుడు దర్శించుకుంటాను వెంటనే వెళ్ళి దర్శించుకుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అనే భయం చేత పాపం ఆగి 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 కానీ ఇక్కడికి వచ్చి అందరికీ కూడా కలిసి నేను చేస్తాను జాతకర్మ నామకరణాలు అని చేసినందువల్ల స్వామికి ఎలాంటి అపకారం కలగకూడదు అనేటువంటి భావన చేత పాపం రహస్యంగా మా భగవన్న నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాడయ్యా. ఇది ఎంత ఆయన వర్ణించినటువంటి మహాగ్రంథం గర్గ సంహిత గర్గ పురాణం. గర్గ పురాణం మా చిన్నప్పుడు చిలుకల అప్పయ్య శాస్త్రి గారు తెలుగులో రాశారు. చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రంథం. గర్గాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకి సమకాలీనులై శ్రీకృష్ణ పరమాత్మకి పేరు కూడా పెట్టినటువంటి వశిష్ఠ విశ్వామిత్రుడు రామచంద్ర స్వామికి ఎంతటి వాడు అంతటి మహానుభావుడు ఆయన. అలాంటి గర్గాచార్యుల వారు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ఎంత తన్మయత్వాన్ని చెందాడో ఎంతటి ఆనంద అనుభూతిని అనుభవించాడో గర్గాచార్యుల యొక్క లీలలను ఆయన అనుభవించినటువంటి అనుభవాలను తెలుగులో రాస్తూ కూడా మా అమ్మాయి శ్రీమతి రాజేశ్వరి గారి యొక్క మాటల్లో ఇప్పుడు మనకు తెలిసింది. రాజేశ్వరి గారు ఇక్కడ ఏదో చెప్పాలి అని అనుకున్నాము. ప్రహర్ష మతులం ఆపన్న వ్యాహర్తున్న వ్యాజహారహ అంటాడు పాపం. అమ్మా సీతమ్మ రావణాసుని చంపేశాడు రామచంద్ర స్వామి, ఇప్పుడు అంతా కూడా విభీషణ విశేషం వెంకటేశ్వర విధం, ఇది అంతా విభీషణుల వారిదే, ఏం చెబుతున్నాను వింటున్నారా తల్లి సీతమ్మ మాట్లాడటం లేదు ఎంత చెప్పినా ఏమమ్మా మాట్లాడు ఏమైనా అని కూడా అన్నాడు పాపం. ఉందా సీతమ్మ అసలు ప్రాణాలు పోయిందా అలాగే వింటున్నట్టుగా కనపడుతోంది మాట వినడం లేదు. ఏమమ్మా చెప్పు తల్లి ఏమిటి ఏమైనా మాట్లాడు అన్నాడు. అంతా ఏడ్చావు ఇప్పుడు రామచంద్రస్వామిని తెచ్చాను రావణ వధం జరిగిపోయింది ఇంకా నిన్ను ఎవరు కూడా వీరినా వీరందరినీ కూడా నాకు అప్పచెప్పు ఒక్కొక్కరిని ముక్కలు 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 ఎలా నిన్ను దొక్కుతామన్నారో అలా నడిపేస్తాను నీకేమీ భయపడవద్దు ఇప్పుడు అంతా విభీషణుడు ఈ రాజ్యం అని అంటూ పాపం కప్పుది పట్టుకుని దండం పెడితే మాట పెట్టడం లేదు. అంటే జ్ఞాపకం వచ్చింది నా తల్లికి ఎంతటి ఆనంద అనుభూతి. ఇక్కడ గర్గాచార్య యొక్క లీలలను చదవటమే కాదు ఆ లీలలను తాను ఎలా వ్రాయగలిగింది ఆయన అనుభవించి చూచి వ్రాసినటువంటి వాటిని మరొక్కరు అనువదించితే భాషకి భాష వ్రాయడం కాదు అందులో హృదయం ఉంటుంది. హృదయం పట్టుబడాలి. పట్టుబడ్డ హృదయం అయితే ఆనంద అనుభూతి కలుగుతుంది. లేకపోతే ఒట్టిగా చూచి వస్తాడు ఓ సినిమా చూచి వచ్చినట్టు అలా కాదు. హృదయం అందులో తగులుకుంటుంది పట్టుకుంటుంది. హరిశ్చంద్ర నాటకాన్ని చూస్తే నేను సత్యం నుంచి ఇంకానాడు మరవలేనన్నాడు గాంధీ మహాత్ముడు. మనము చూస్తే అబ్బాయి ఎన్టీ రామారావు ఏం చేశాడు అంత మనకేది తెలియదు. అంటే హృదయానికి హృదయం ప్రీతియోగి పరస్పరం హృదయం త్వేవ జానాలి. ఎదుటివారి యొక్క హృదయంలో ఎంతటి అనుభూతి తొణకిసలాడుతూ ఉందో దాన్ని అనువదించాలి అని అంటే అంతటి హృదయం ఇక్కడ ఉండాలి. ఉంటే వ్రాసినటువంటి గ్రంథం అయితే అది అనువాదం అవుతుంది. లేకపోతే ఏమి ఆ వసుదేవ సుఖం మన వసతి ఎవరు కొడుకైనటువంటి వందే నమస్కరిస్తున్నటువంటి నడుస్తూ ఉంటుంది. అనువాదం అంత కాదు. ఆ తల్లి నిజంగా అంతటి అనువాదం చేసింది. నేను పుస్తకం చూడకపోయినా ఆ తల్లి యొక్క మాటలు ఏమీ మా ఎంతో నిజంగా స్వామి దొరికారు ఇంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ ఏముంది అరగంట మాటలు కానీ ఎంతైనా చెప్పుకోవాలని ఉంది కానీ మాట తిగలడం లేదు. అది ఆనంద ఉత్సాహం యొక్క అతిశయాన్ని చెబుతూ ఉంది.
స్వామి జరుగుందా నలవడ్డాడు పట్టు పితాంబరాలు కట్టుకుని అంత ఆభరణాలు పెట్టుకుని ఐదేళ్ళ ధ్రువుడు పాపం చూస్తే ఆనందం ఇవ్వడం పోతూ ఉంది బాగా బ్రహ్మాండంగా ఆశీర్విత్తంతో వంద శతకాలు చెప్పేస్తే బాగుండు స్వామి ఏమి ఎంత పెట్టుకొని వచ్చాడని ఆనందం అవుతూ ఉంది కానీ మాటకు తిరగడం లేదు ఐదేళ్ల కొన్నవాడు వాడు ఏమని చెబుతాడు పట్టు పితాంబరం కట్టుకున్నాడు నాలా విజయంతి మాల వేసుకున్నారు నాలా చూడకు కళాలు కదా చూడరగిన కళాలు కదా ఏమి అనరావడం లేదు పాపం ఆయనకి దండం పెట్టి స్వామి ఏమిటి ఇది నాగతి సంజీవయతి అప్పుడు పరమాత్ముడు మాట్లాడకపోతే గుండె పగిలిసేస్తాడు అని భయపడి పాపం లోపల తాను ప్రవేశించి శంకరంతో ముట్టి వాక్కున ఇచ్చాడు ఇక బ్రహ్మాండమైన స్తోత్రం చేస్తాడు. అలాగా హృదయపూర్వకంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను అనుభవించడమే కాకుండా పరమాత్మ ఇంతటి వారు గురువు అంతటి వారే మామూలు కబీరు అంటాడు గురువు గోవిందు దోనోకడే కాకి లాగైపా ఎవడి కాళ్ళు కనపడాలి గురువు గారు ఉన్నారు ఆలయంలోకి వెళ్ళేవారికల్లా అక్కడ భగవంతుడు ఉన్నాడు ఎవడికి దండం పెట్టాలి మొదలు గురువు గారిగా దేవుడిగా ఎంత చేసినా దేవుడు దేవుడే ఆయన గొప్ప ఆ దేవుడు ఇలాంటి గురువులను సమాలక్ష్య మందిని సృష్టిస్తాడు గురువు గారిగా దండం పెడదాం ఇందాక వెళ్ళి దండం పెడుతున్నాడు దేవుడికి అయితే కోపం వచ్చింది దౌర్భాగ్యుడా నీవెందుకు నాకు మొదలు దండం పెడుతున్నావు భగవంతుడా నీవు లోకాధిపతివి గొప్పవాడివి కదా ఎవడు చెప్పారు నీకు నీకులా తెలిసింది గురువు గారు చెప్పారు ఆయన చెప్పకపోతే నా గతి ఏం చేసేది తొక్కుడు పండగ మెట్టు దగ్గర పెట్టుకునేవాడిని అంతే కదా కనుక నా గొప్పతనాన్ని కూడా నీకు అందించినటువంటి మహానుభావుడు ఆయన మొదల ఆయనకి దండం పెట్టి నా దగ్గరికి రా అన్న అట్ట పాపం ఆయన నిజమా లెంపలు వాయించుకుని పాపం గురువు గారి దగ్గరికి వెళ్ళి వంగుతూ దండం పెడుతున్నాడు గురువు గారు చూసారు ఇక్కడ ఆలయంలో సాగి ఉంటుండగా నాకు దండం పెడతాం దేవుడికి దండం పెట్టి మొదలు పెడదామనే వెళ్ళానండి కానీ భగవంతుడు చెప్పాడు ఒరే నేను దేవుణ్ణి నీకు చెప్పిన వాడు ఇవ్వడరా నేను గొప్పవాడని నీకు ఎవడు చెప్పాడురా ఆయన గొప్పకారు నేను గొప్పనట్రా అని చెప్పాడండి దేవుడు కూడా చెప్పాడా చూచావా ఎంత వత్సరుడు ఆయన నేను చెప్పాను నీకు కానీ నిన్ను నీకు నన్ను చెప్పుమని ఇక్కడికి పంపించింది ఎవరు మన ఇద్దరిని సమాగమం చేసింది ఎవరు అన్నాడు ఈ గురువు గారు నిజంగానే ఆయన భగవంతుడి అయితే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ గురువు గారిని కూడా మీరే ఇచ్చారు కదా నాకు అందువల్ల మీరే గొప్ప ఆ గురువు గారిని కూడా నేను ఇచ్చానని నీకెవడు చెప్పాడు రా అన్నాడు ఆయన మళ్ళీ గురువు గారే చెప్పారు మరి లేకపోతే ఆ విషయం ఏమిటి నీకు తెలిసేది కాదు కదా వెళ్ళు మరి ఈమె దగ్గరికి వచ్చి నిజమేనండి భగవంతుడు మిమ్మల్ని నాకు ప్రసాదించారని కూడా మీరే చెప్పారు కదా కనుక మిమ్మల్ని విడవను అని అంటూ ఇటు అటు ఉభయకూల సమస్థిత సత్వల ప్రమగత ఆగత కిందగ ఈ దశాం కృష్ణలంకలో మధ్యాహ్న గడ్డి కనపడుతూ ఉంటుంది పాపం ఇతరులకి ఇటువైపు గడ్డి మేస్తూ ఉంటుంది అటు చూస్తారు అక్కడ నడవా గడ్డి ఉంది అబ్బా అక్కడ మేద్దాం అని అంటూ ఈత వాడి అంత దూరం వెళుతాడట పాపం వెళ్ళి అక్కడ గడ్డి ఇలాగా మేస్తూ ఒకసారి ఇటు చూస్తుంది మరి ఇటు ఒడ్డుకి కూడా చోళ గడ్డి కనపడుతూ ఉంటుందట అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇటు మరి ఇక్కడ కాసంత మేస్తున్నావో లేదో అటు చూస్తుంది అక్కడ గడ్డి మాట ఇయ్యాడు అలా అటు ఇటు తిరగలాడుతూ ఉంటుంది కదా మనస్సు తాత్పర్యం భగవంతుడు ఎంతో గురువు వద్ద సాక్షాత్గా భగవంతుడికి సంబంధించినటువంటి రాధామాధవుల యొక్క మంది అధికార లీలలు స్వామి ఆచార్యులు వారి దగ్గర అంకితం చేస్తూ ఉన్నారు ఒక ఆనందానుభూతిలో తన్మయత్వం చెందినటువంటి మహానుభావులు మనం చూడగలిగాం నిజంగా మనకు చాలా అదృష్టం. కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినిహతః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవంతుడా ఇవాళ శ్రీమతి రాజేశ్వరి గారి యొక్క హృదయం గర్గ సంహితగా ఇక్కడ ఆవిష్కరించబడి దానికి ఒకరు అంకితం స్వీకరించడం ఒకరు సమర్పించడం ఇవి రెండు నిమిత్త మాత్ర దాన్ని రచింప చేసినవాడు స్వామి స్వీకరించేవాడు మనలో ఉండి తాను
మనమా స్వీకరించేవాళ్ళం. మనందరిలోనూ తాను ఉంటాడు కనుక మనందరి ద్వారానూ తాను స్వీకరిస్తాడు. భగవాను ఒక వస్తువుగా లోకమంతా ప్రేమించగలిగేట్టుగా ఆయనకు కళ్యాణ గుణాలతో లోకమంతా ఒకసారి అవగాహన స్నానమాడేట్టుగా స్వామిని మనకు అందించినటువంటి స్వామి యొక్క ఆచార్యుల దివ్య నామంతో ఏర్పడ్డ సంగీతగా గర్గ సంగీత శ్రీమతి రాజేశ్వరి గారు తెలుగులోకి అనువదించారు. మేము విజయవాడలో ఉండేటప్పుడు ఒకనాడు శ్రీకృష్ణ సహస్రనామాలు మా దగ్గర రాసి తీసుకుని వచ్చి చూపించారు. చాలా అందంగా ఉంది, స్టైల్ చాలా సింపుల్ స్టైల్. సాధారణంగా సంస్కృతంలో ఉండే ఒకదానిని అనువాదం చేయాలి అంటే అందరూ దాన్ని అనువదించి అదో టీకా టోకాం అపేక్షతే అని అదేదో వివరిస్తుంది కాంబోసు అని మనం దాన్ని చదవబోతుంటే దీనికంటే అసలు మూల గ్రంథం చదివితే సుఖంగా ఉన్నట్టుంది అని అనిపించే అనువాదాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. కానీ రాజేశ్వరి గారి కృష్ణ సహస్రనామాన్ని మేము మొదట చూసినప్పుడు చాలా తృప్తి కలిగింది, ఆనందించాం. తర్వాత గర్గ సంగీత చేయాలనుకుంటున్నాను అన్నారు. కానీ వారు ఏం చేశారో ఎలా చేశారో ఎప్పుడు చేశారో మళ్ళీ మేము దాని గురించి పరామర్శ ఏం చేయాల. 2 సంవత్సరాల క్రితం మేము నడిగిటపాలెంలో ధనుర్మాసం చేసుకుంటే వారే పట్టుకొచ్చారు మా దగ్గరికి ఈ గర్గ సంగీత వ్రాత ప్రతి చూడమని ఇచ్చారు. దానికి మంగళాశాసనాలు రాసివ్వండి, మీరు ఇస్తే పెళ్లి అవుతుంది ఆగింది అని. అలాగే తీసుకున్నాం కానీ మాకు చూసే అవకాశం కలగలేదు. కానీ మాతో పాటు తిరుగుతోంది ఆ సంగీత కూడా. సుమారు 3 నెలల కాలం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వారే వచ్చి రిమైండ్ చేస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చూడకపోతే మాట పోతుంది బాగుండదు అనే ఉద్దేశంతో మెల్లిగా గ్రంథాన్ని చదివితే ఒక పేజీ చదివితే 2వ పేజీ చదువుదాం, అది చదివితే 3వ పేజీ చదువుతామైనటువంటి ఒక చక్కటి భాషా ఆవిష్కారం దాంట్లో కనిపించింది. ఒక మూల గ్రంథాన్ని అనుసరించి రాస్తున్నట్టుగాక స్వయంగా తమ మనసులో దర్శించినటువంటి స్వామి లీలా అమృత రసాన్ని దానం చేయిస్తున్నట్టు చాలా చక్కటి అనువాదం వారు చేయగలిగారు. స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఇంత గొప్పగా వారి యందు ఉంది అని మేము చాలా సంతోషించాం. వారికి ఏదో 4 మంగళాశాసనాలు రాసి ఇచ్చామనుకోండి, కానీ ఆ గ్రంథం చూసిన తర్వాత త్వరగా వస్తే బాగుండి గ్రంథం 10 మంది చేతుల్లోకి, అందులో ఉండేటటువంటి శ్రీకృష్ణ దివ్య రస అనుభవాన్ని అంతా పొందితే బాగుండును అని మాకు మనసులో అనిపించింది. ఏవో 2 ఉచిత సలహాలు ఇవ్వడానికి లోటు ఏం లేదు కనుక ఇలా ఇలా వెళ్ళొచ్చును అని కొన్ని సలహాలు వారు ఇచ్చాం. అయితే భగవంతుడు వారికి కలిగించినటువంటి ప్రేరణతోటి దానికి ఒక రూపాన్ని వారు తీర్చిదిద్దగలిగారు. భగవంతుణ్ణి దర్శింపచేసేటటువంటి ఒక గ్రంథాన్ని వారు కనగలిగారు ఈ వయస్సులో, మాకు చాలా సంతోషంగా. మా మరణ్యటి స్వామివారు చెప్పినట్టుగా మనసులో పరిపూర్ణమైనటువంటి ప్రేమ నిండి ఉంటే తప్ప దైవ కార్యాలు చేయాలి అని అనిపించదు. అసలు చేసిన ఏదో కీర్తి కోసమో ధనం కోసమో మరొక ఇతర లాభాల కోసం 10 మంది ఓహో అని పొగుడుతారని చేయాలనుకుంటారు. ఇంత మంచి గ్రంథాన్ని రాస్తే చూడ్డానికే గ్రంథం చాలా ఆకర్షకంగా ఉంది, లోపల చదివితే అంతకంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి దాన్ని అలాంటివి ఏమైనా కోరుకుంటే ఖ్యాతో లాభమో పూజ కోరుకుంటే చక్కగా ఏదో పెద్ద అకేషన్ ఏదో జరుగుతుండేటప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి పెద్ద సభ ఏర్పాటు చేస్తే గ్రంథావిష్కారం అంటే ఎవరు రాదు కనుక ఒక పెద్ద ఫంక్షన్ పెడితే 300 మంది జనం హడావిడి గడిపిడ
ఓహో ఫలానా వారు రాశారు అని ఎంతో మంది ఆమెను పొగడగలిగే అవకాశం ఉంది. కానీ ఆ మధ్యన సీతానగరం వచ్చి స్వామి గ్రంథాన్ని మీకు సమర్పించాలనుకుంటున్నా. సన్యాసులు మేమేం చేస్తామమ్మా, ఏదైనా మంచి కార్యక్రమం పెట్టి గ్రంథాన్ని ఆవిష్కరింపజేద్దాం, దానికి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా వస్తాం. కాదు, దాన్ని ఏం చేయాలో నాకైతే తెలియదు. మంచి కార్యక్రమం చేయాలి అనే సంకల్పం కలిగింది, ప్రేరణ కలిగింది, దానికి ప్రోత్సాహం కలిగింది, కనుక దాన్ని మీ దగ్గరే దాన్ని సమర్పిస్తాను అని అన్నారు. ఏమిటో మాకు తెలియదు, సమర్పించడం అంటే ఏమిటో తెలియదు, కూర్చుకోవడం అంటే రెండు తెలియదు మాకు. సరే రండి సరదాగా స్వామి యొక్క దివ్య అనుభవాన్ని మనం కాసేపు మనసా అనుభవిద్దాం అని అన్నాం. వారు చాలా సంతోషిస్తున్న వారికి ఉండేటువంటి ఆ నిరాడంబరమైనటువంటి భగవత్ సేవా ప్రవృత్తికి ఇది కావాలి మనిషికి. ప్రతి వాడికి లోపల ఏదో ఒకనాడు భక్తి కలగక తప్పదు, కానీ ఆ కలిగిన భక్తికి పబ్లిసిటీ కోరుకుంటాడు మనిషి, ప్రమాదం పతనం అవుతూ ఉంటాడు. దాని ఏనాడది లేకుండా ఉంటుందో అలాంటి వాడిని ప్రేమించి భగవంతుడు వాడిలో కూర్చుంటాడు. నారదుల వారికి బ్రహ్మాండమైనటువంటి గర్వం, భక్తులందరిలోకి ఎవరి గొప్పవాడు సంతత శ్రీమన్నారాయణ స్మరణం చేసేటటువంటి మహాభక్తాగ్రేసరుడు ఎవరు? ప్రహ్లాదు కదా, ఆయన గురువు గారు ఎవరు? నారదుల వారు. కనుక నోరు తెరిస్తే నారాయణ, నోరు మూస్తే నారాయణ, ఎప్పుడైనా నారాయణ నామం తప్ప వేరొకటి ఏమి ఎరగడు కదా ఆయన. కనుక లోకమంతా తనని ఎంతో నారాయణ భక్త శిఖామణిగా కీర్తిస్తున్నారనేటటువంటి ఓ రెండో నాలుగో ఆయనకి ఉన్నాయి. కానీ ఇది సహించలేడు భగవానుడు ఇప్పుడు. అది ఉన్న చోట తాను ఉండలేదు, ఉంటాడు. ఆయన ఉండకపోతే మరి మనం ఉండాం కదా, అందుకోసం ఉంటాడు అలాంటి వాళ్ళ దగ్గర కూడా. కానీ ఎలా ఉంటాడు తెలుసిన, నడివేసవి కాలంలో ఇసుక నేలలో మిట్ట మధ్యాహ్నపు సమయంలో చెప్పులు లేకుండా నించున్నవాడు ఎంత సుఖంగా ఉంటాడో ఆ నేల మీద, ఇలాంటి వాళ్ళ హృదయాలు అంత ఆనందంగా ఉంటాడు. నిరాడంబరంగా ప్రేమించే వాళ్ళ హృదయాల్లో చక్కటి పుష్ప పాంపు మీద చల్లటి వెన్నెల్లో హాయిగా విహరించేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాళ్ళ హృదయ మందిరాలు. మన ఆళ్వార్లలో పెరియాళ్వారని స్వామి పాల సముద్రంలో పడుకుని ఉంటాడు. పాల సముద్రం అంటే ఎంత చల్లగా ఉంటుంది తెలుసినా మీకు? చాలా చల్లగా ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటుంది కదా, మనది కొంత పైకి ఎత్తు పెడితేనే అక్కడ చలి మనం భరించలేము. ఓ 3000 అడుగులు 5000 అడుగులు వెళ్ళామనుకోండి, ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. అలాంటిది పాల సముద్రం అంటే ఎంత ఎత్తులే పడాలి, ఎంత చల్లగా ఉంటుంది అక్కడ. పైగా దాని యొక్క వైశాల్యం ఎంత, దాని యొక్క గాంభీర్యం ఎంత. అందులో పడుకుని ఉంటాడు మన స్వామి కదా. కానీ ఆయనకి తనలో కలిగినటువంటి పాపాన్ని తీర్చే చల్లదనం ఆ సముద్రం లభించలేటాయి. పాపం అంతవాడు కాసేపు పడుకున్నాక ఒకసారి ఇంటి ఆటో దొల్లాలి కదండి పాపం, అలా ఉండిపోలేడు కదా బొమ్మలాగా. ఇటు అటు కొంచెం ఒత్తిగురు దామంటే అంత పాలకడలే చాలేటాయి. ఆలోచించాడు ఆలోచించాడు, కొన్ని పాలకడలి కంటే విశాలమైన స్థానం ఎక్కడైనా ఉందా అని వెతికట్ట, ఎక్కడ పైన ఎక్కడా మరి దొరకలే. కొన్ని ఎక్కడైనా ఉందా అని చూస్తే కనిపించింత విష్ణు చిత్తుల వారి యొక్క మనస్సు, వారి యొక్క ప్రేమ కడలి కనిపిస్తే ఒక్కసారి అందులో ఉండే చల్లదనపు మాధుర్యాన్ని తాను అనుభవించి వారి యొక్క హృదయ వైశాల్యాన్ని గమనించి ఎందుకు పాలకడలి, ఏమిటి చూసుకొని ఇక్కడ దొరడానికి కూడా బొంబే లాంటి చోట్లు ఉండేటటువంటి ఏదో ఆ పైన ఉండే బాక్సులో ఇల్లా ఉంది, ఇది లాభం లేదు ఇక్కడ అని పని కడలి పళ్ళి కోడై పడగ విట్టు ఓడి వందు మన కడలు వాడ వల్ల మాయ మణాళ నంబి అంటారు. పని
అంటున్నాను.